ఉన్న ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకై మన ప్రభు వారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానం 31వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు ఆశీర్వదించును గాక. ఈ కీర్తనను భక్తుడైన దావీదు రాశారు. మరి దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ, ఇటువంటి పరిస్థితుల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చినప్పటికీ దావీదు దేవుని నమ్ముకున్నాడట. దేవునినే ఆశ్రయించాడు. దేవుని యందే విశ్వాసం ఉంచాడు. ఆయన విశ్వాసంలో ఎక్కడా అవిశ్వాసం అనేటువంటిది లేదు. దేవుని యందు ఎక్కడ అపనమ్మకం అనేటువంటిది రానివ్వలేదు. కనుకనే ఆయన కలిగిన శ్రమలన్నిటిలో నుండి, బాధలన్నిటిలో నుండి తాను నమ్మిన దేవుడు విడిపిస్తూ వచ్చారు, తప్పిస్తూ వచ్చారు, దేవుడు కాపాడుతూ వచ్చారు, సంరక్షిస్తూ వచ్చారు. ఈరోజు మనము కూడా అనేక బాధల గుండా, శ్రమల గుండా, మన శక్తికి మించినటువంటి పరిస్థితుల గుండా మనము వెళ్తున్నామా, వెళ్ళవలసి వస్తూ ఉందా? మనము కూడా దావీదు వలె దేవుని యందు నమ్మిక ఉంచుదాం, విశ్వాసం ఉంచుదాం. మన దేవుడు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నిటికంటే బలవంతుడు. వాటన్నిటి నుండి మనల్ని విడిపించగలిగినవాడు, సంరక్షించగలిగినవాడు. దావీదును అలాగే దేవుడు సంరక్షించారు, అలాగే రక్షించారు, కాపాడారు. మన ప్రభు కూడా మన పరిస్థితులన్నిటి నుండి విడిపించి మనను ఆశీర్వదిస్తారు. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానములను నెరవేర్చగలిగిన మన దేవుని యందు మనము విశ్వాసం ఉంచుదామా? ప్రేమానమ్మకమైన యేసుక్రీస్తు ప్రభు, దావీదు వలె మేము కూడా ప్రతి పరిస్థితుల్లో మీ యందు నమ్మిక ఉంచడానికి మా అందరికీ సహాయము చేయండి. దావీదును ఆశీర్వదించినట్లు ఈ వాగ్దానం విన్న వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.